శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాశి వారికి నవంబర్ పదహారు నుండి ముప్పయో తేదీ వరకు జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం రాశి చాలా తెలివితేటలతో మంచి ఆలోచనతో చాలా విషయాలు వివరంగా తెలుసుకొని అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఇతరుల అభివృద్ధికి కారణం అవడం జరుగుతుంది అటువంటి కన్యా రాశి వారికి మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మూడో స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి సంచరించడం ఇది కొంతవరకు ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం వెళ్దామనుకునే అనుకునే విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు మంచివారి తెలివైన వారి అడ్వైజ్ ద్వారా మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా తొమ్మిదో దృష్టితో మూడో స్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరీగా ఈ రాశివారు మరి ఏదో ఒక ప్రయాణం దూర ప్రయాణమా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడమా ఏదో కారణంతో ఎక్కువగా ప్రయాణాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే రవి వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా మూడో స్థానంలో ఉండడం ఇవన్నీ కూడా వృత్తిపరంగా కొన్ని మార్పులు ఎక్కువగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది కొంతవరకు ఎక్కువ శ్రమ దానికి అనుగుణంగా మంచి ఫలితం కూడా పొందే అవకాశం ఉంది అలాగే మరి తృతీయ భాగ్యాధిపతిగా అయినటువంటి శుక్ర కుజుల పరివర్తన కూడా ఈ విధమైనటువంటి యోగానికి కారణమవుతుంది కాబట్టి కంపల్సరీగా దూర ప్రాంత ప్రయాణాలు కానీ వృత్తిపరమైన మార్పులు కానీ ఉన్నక్షేత్రాల దర్శనం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మరి కేతువు కుటుంబ స్థానంలో ఉండడం కూడా మరి దూరం కుటుంబానికి దూరంగా వెళ్ళే యోగాన్ని కూడా ఖచ్చితంగా చెప్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకుంటే కంపల్సరీగా ఒక మంచి మార్పు అటు విద్యాపరంగా అది అనుకూలత అటు ఉద్యోగపరమైన డెవలప్మెంట్ కంపల్సరీగా రావడం జరుగుతుంది ఇక ఐదో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా ప్రయత్నాలకి అడ్డు తగలడం జరుగుతుంటుంది ఏ ప్రయత్నం చేసినా కూడా దాన్ని ఊగిసలాడే స్వభావాన్ని కలిగిస్తూ ఉంటాడు అనమాట పంచమ స్థానం అనేది మనస్సు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా పంచమ స్థానం బలంగా ఉండాలి అటువంటి పంచమ స్థానంలో శని ఉండడం వల్ల వీరు నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు ఉన్నదాన్ని వదులుకోలేరు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకుండా సతమతం అవడం కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉండడం ఉంటుంది మరి మంచి సలహాలు అందరికీ ఇచ్చే కన్యా రాశి వారు వీరి నిర్ణయాలు మాత్రం వీరు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు చాలా సందర్భాల్లో రాంగ్ నిర్ణయం వల్ల నష్టపోయే సూచనలు కూడా ఉంటాయి మరి పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమాన్ని వీక్షిస్తున్నాడు అక్కడ గురువు యొక్క డైరెక్ట్ స్థితి ఇప్పుడు నవంబర్ ఇరవై మూడు నుంచి కొంతకాలంగా మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రగమనంలో ఉండడం వలన వివాహ విషయాల్లో ఒక అవగాహన లేకపోవడం కానీ వచ్చిన సంబంధాలు ఏదో విధంగా వెనక్కి వెళ్ళిపోవడం కానీ లేదా వీరు కరెక్ట్గా నిర్ణయించుకోలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మరి నవంబర్ ఇరవై మూడు తర్వాత మరి గురువు డైరెక్ట్గా రావడం వల్ల ఈసారి నవంబర్ ఇరవై మూడు తర్వాత వివాహ విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి కన్క్లూజన్కి ఒక నిర్ణయానికి రావడం మరి అలాగా మనకి డిసెంబర్ రెండో తారీఖుతో ఈ శుక్రమౌర్యం వెళ్ళిపోతుంది కాబట్టి మరి వివాహానికి కానీ నిశ్చితార్థానికి కానీ ఈ రాశి వారికి ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఒక కాన్ఫిడెన్సు ఒక నిర్ణయం ఖచ్చితంగా జరుగుతుంది మరి రాశి స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి అంటే కన్యా రాశిలో పుట్టిన మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఇది స్వభావ సిద్ధంగా స్త్రీ రాశి అవటం వల్ల మరి అటువంటి స్త్రీలకు ఇది ఖచ్చితంగా వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది కాబట్టి నవంబర్ ఇరవై మూడు తర్వాత మరి ఒక నిర్ణయానికి రండి కన్ఫ్యూజ్ విడిచి ఒక ఖచ్చితంగా నిర్ణయం కొత్త ఖచ్చితంగా మీకు నవంబర్ ఇరవై మూడు తర్వాత వివాహ సంబంధం విషయాలు అనుకూలత ఏర్పడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ రాశి వారి ఏ రాశి మీద అయినా సరే శని యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి ఒకే భావం మీద ఉంటే ఆ భావ ఫలితం ఖచ్చితంగా రావడం జరుగుతుంది మరి కన్యా రాశి వారికి పదకొండవ స్థానం మీద రెండు గ్రహాల దృష్టి ఏర్పడుతుంది అంటే అంతకుముందు ఈ దృష్టి ఉన్నప్పుడు కూడా అప్పుడు గురువు వక్రీంచి ఉండడం వల్ల పెద్దగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఆ భావం మీద ఇవ్వలేకపోతుంటాడు కాబట్టి ఈసారి పదకొండో స్థానం అన్నది కోరికలు తీర్చే స్థానం అన్నమాట అంటే మనం అనుకున్నది జరగాలన్నా మనం కష్టపడిన ఫలితం మన చేతికి రావాలన్నా పదకొండో స్థానం అన్నది ఖచ్చితంగా యాక్టివేట్ అవ్వాలి పదకొండో స్థానం బాగలేకపోయినా లేదంటే పదకొండో స్థానం ఏ విధంగా అఫ్లిక్ట్ అయినా రావాల్సిన ఫలితం మీ దాకా రాకుండా అది మధ్యలో ఆగిపోవడం కానీ జరుగుతుంటుంది కాబట్టి మరి ఈసారి పదకొండో స్థానం కూడా బాగుంది కాబట్టి మరి వివాహ విషయంలో కొంత అనుకూలత మరి మూడో స్థానంలో శుభగ్రహాలు ఏడో స్థానంలో శుభగ్రహం అయినటువంటి గురువు పదకొండో స్థానం మీద ఈ గ్రహాల యొక్క దృష్టి ఇవన్నీ కూడా మీకు వివాహ విషయంలో కంపల్సరీగా ఒక నిర్ణయానికి రావడం విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి రెండు కారణాల వల్ల అయితే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నవారు షేర్ మార్కెట్లో ఉన్నవారు పోటీలు లేదంటే ఇలాంటి బెట్టింగ్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అలాగే మీ సలహాలు కూడా సాధ్యమైనంత వరకు ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అష్టమంలో ఉన్నటువంటి రాహు కొంత ఇబ్బంది పెడుతుంటాడు గతంలో జరిగిపోయినటువంటి సంఘటనలు ఇప్పుడు వెలుగులోకి రావడం కానీ మీరు రహస్యంగా ఉంచాలనుకున్న విషయం బయటికి రావడం వల్ల అది కొంత అప్రతిష్టి పాలవడం కానీ ఇబ్బంది కలగడం కానీ లేదా మీ చెయ్యని నేరానికి ఎప్పుడో జరిగిపోయిన దానికి జ్ఞాపం లేని వాటికి నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి రాహు స్థానంలో ఉన్నప్పుడు మన కార్యక్రమాలు మనం చేయాలి తప్ప ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ వారికి అనవసర సలహాలు ఇవ్వడం కానీ చేయడం వల్ల తిరిగి మనకే నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి సో ఇవన్నీ ఈ విధంగా ఉంటే కుజుడు తొమ్మిదో స్థానంలో దిగ్బలం అంటే కుజుడు తొమ్మిదో స్థానంలో వక్ర స్తంభించి ఉండడం జరిగింది అంటే మూడో స్థానాధిపతి అష్టమ స్థానాధిపతి తొమ్మిదో స్థానంలోకి రావడం వక్రించి ఉండడం వంటి కుజుడు మరీ విపరీతమైనటువంటి బలాన్ని కలిగి ఉంటాడు అయితే మూడో స్థానాన్ని వీక్షించడం వల్ల కొంత ధైర్యాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుద్ది మరి వ్యయాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల మీరు సొంతంగా చేసినటువంటి తప్పుల వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే పరిచయస్తులని నమ్మి కావలసిన వాళ్ళని నమ్మి వాళ్ళ చేతిలో కూడా కొంతవరకు మోసానికి గురయ్యే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో మగమాడానికి పోయాం తప్పించుకోలేక కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంత సహాయం చేసిన తప్పక సహాయం చేయవలసిన పరిస్థితి రావచ్చు అటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు మరి తిరిగి రాదనే ఉద్దేశంతోనే మీరు ధనాన్ని ఇవ్వాలి కానీ మళ్ళీ తిరిగి వస్తుంది విషయంలో మాత్రం అనుకోవద్దు కాబట్టి ఎవరికన్నా సహాయం చేసే విషయంలో కానీ తప్పనిసరి ఇవ్వాల్సిన పరిస్థితిలో కానీ కొద్దిగా నిదానంగా వ్యవహరించి సమస్యని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ కన్యారాశి వారు తెలివితేటలతో ముందు జాగ్రత్తగా ఉంటారు కానీ కొంత మగమాటం వల్ల మంచితనం వల్ల తప్పని పరిస్థితుల్లో బంధు ప్రీతిగా లొంగి మోసానికి గురవుతుంటారు కాబట్టి సాధ్యంత వరకు మీకోసం మీరు ఆలోచించుకుంటూ రాబోయే సమయాన్ని లేదా రాబోయే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ సహాయ సహకారాలు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది తప్ప మీకు లేకుండా ఇతరుల సాయం చేయడం వల్ల మీరు ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి కాబట్టి కొంత ముందు జాగ్రత్తగా వ్యవహరించండి బట్ ఏదైనాప్పుడు కూడా ఈ రాశివారు ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే ఎక్కువ విఘ్నేశ్వరుని పూజించుకోవడం విష్ణు సహస్రనామ వినడం వల్ల మీరు మంచి మార్గంలో ప్రయాణిస్తారని మీ యొక్క సహకారాన్ని అలాగే మీ యొక్క తెలివితేటలు పది మందికి ఉపయోగపడతాయని ఆశిస్తూ స్వస్తి